everyone, welcome back to our channel Even Him Marvel. So, ivati video ento ee paatiki telisipoyuntundi. Yes, ee video lo nenu konni Diwali decoration ideas ni mito share chesukobothunnanu. Maamuluga aithe manamu man daggara chaala deepalu unna gaani prati deepavali ki konni deepalaina kotta konukuntu untam kada. So, mana daggara unde paata deepalni kuda koncham kottaga ela cheyochu ee video lo nenu meeku chupistanu. And ide kaakunda inkonni decoration ideas kuda mito nenu share chesukuntanu. So మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకన్ ఎనేబుల్ చేసుకొని ఆల్ అని నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. దానికన్నా ముందు మీ అందరికీ కూడా అడ్వాన్స్గా విష్ యూ వెరీ 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 హ్యాపీ దీపావళి. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం ఈ కలర్ఫుల్ పాట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నార్మల్ టెరాకోటా పాట్స్ ఉంటాయి కదా, మట్టివి, మట్టి పాట్స్ వాటిని తీసుకున్నాను. ఇది ఇవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నవే, పోయినసారి దీపావళికి తీసుకున్నా కానీ నేను యూజ్ చేయలేదు. సో దాన్ని డెకరేట్ చేయాలనిపించి ఇప్పుడైతే వాటికి ఫస్ట్ బేస్ కోట్ వేసేసుకుంటున్నా, వైట్ అక్రిలిక్ వేసేసుకుంటున్నా అన్నమాట. ఇది వేసుకొని ఇది డ్రై అయ్యాక మళ్ళీ ఇంకో కోట్ కూడా వేసుకుంటాను. కోట్ వేసుకొని దానిపైన మన ఇష్టమైన కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్స్ అవన్నీ చూసుకొని మనకి ఏ కలర్ నచ్చితే అది వేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడైతే బేస్ కోట్ టూ కోట్స్ వేసేసుకొని డ్రై అయిపోయాక దీనికి నేను రెడ్ కలర్ వేసుకుంటున్నాను. రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకోటి బ్లూ కలర్ తీసుకున్నాను. టూ పాట్స్ రెడ్ అండ్ గోల్డ్ వేసుకుంటున్నాను అండ్ టూ పాట్స్ బ్లూ అండ్ గోల్డ్ కలర్ వేసుకుంటున్నాను. గోల్డ్ కలర్ అంటే కొంచెం ఫెస్టివ్ లుక్ వస్తుంది కదా, సో అందుకని నేను పైన గోల్డ్ కలర్ వేసుకుంటున్నాను. అండ్ ఈ పైన కలర్ అయితే ఒక కోట్ వేస్తే సరిపోతుంది, టూ కోట్స్ ఏం అవసరం ఉండదు. ఇప్పుడైతే ఈ ఫోర్ పాట్స్ రెడీ అయిపోయినాయి. టూ పాట్స్ వచ్చేసి రెడ్ అండ్ గోల్డ్ అండ్ టూ పాట్స్ వచ్చేసి బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిపైన డెకరేట్ చేయడానికి నా దగ్గర ఈ చిన్న చిన్న మిర్రర్స్ ఉన్నాయన్నమాట. సో వాటిల్ని ఈ ఫెవికాల్తో స్టిక్ చేసేసుకుంటాను. అండ్ ఇంకా మన దగ్గర ఉండే పాత ప్రమిదలను కూడా కొత్త వాటిలా చేయాలనుకుంటే అవి దీపం పెట్టిన చోట బ్లాక్గా అవుతూ ఉంటాయి కదా, సో మళ్ళీ దానిపైన మనం పెయింట్ వేసేసుకుంటే ఆ బ్లాక్నెస్ అనేది పోయి కొత్త వాటిల్లాగా ఉంటాయి. మనం కొనే కొత్త దీపాలతో పాటు ఇవి కూడా కొత్తగా అనిపిస్తాయి అన్నమాట. అండ్ కలర్స్ అనేవి మీ ఇష్టం, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేయచ్చు. లేదు మాకు ఆ ఇటుక కలరే ఇష్టము అనుకుంటే ఆ షేడ్లోనే పెయింట్ వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను మిర్రర్స్ పెట్టేశాక నాకు కొంచెం డల్గా అనిపించింది, అందుకని దాని చుట్టూ కూడా చిన్న గోల్డ్వి బీట్స్ లాంటివి ఉన్నాయన్నమాట చైన్ నా దగ్గర. సో అవి యాడ్ చేసుకుంటున్నాను, చుట్టూ యాడ్ చేసుకున్నా. సో దట్ పైన గోల్డ్ ఉంది కాబట్టి కింద గోల్డ్ వేసేసరికి మొత్తం కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. సో మన ఫస్ట్ డెకార్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ డెకరేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఇవి వచ్చేసి నా దగ్గర పోయిన ఇయర్ కొనుక్కున్న ప్రమిదలు అన్నమాట. ఇవి చూసారు కదా బ్లాక్గా ఉన్నాయి. నేను పోయిన ఇయరే వీటికి గోల్డ్ కలర్ పెయింట్ వేసుకున్నాను. సో ఇప్పుడు దానిపైన మళ్ళీ ఇంకో కోట్ మళ్ళీ గోల్డ్ పెయింటే వేసుకుంటున్నాను. ఆ బ్లాక్నెస్ అదంతా కనిపించకుండా ఉండటం కోసం మళ్ళీ ఇంకో కోట్ వేసుకుంటూ ఉన్నాను. సో ఇవి పెయింట్ వేసాక అయితే ఇలా ఉన్నాయి. ఇది వచ్చేసి నార్మల్ పాట్ని నేను పెయింట్ వేసి ఇలా డిజైన్ వేసి చేశాను అన్నమాట. ఇది లాస్ట్ ఇయర్ చేసింది, దీన్ని ఇంకొంచెం అందంగా చేయాలనిపించింది ఇయర్. సో అందుకని ఇందాక నేను పెయింట్ వేసి పెట్టుకున్నాను కదా చిన్న చిన్న ప్రమిదల్ని, అవి దీనిపైన స్టిక్ చేసేసుకుంటాను. ఫస్ట్ అయితే దాని వాటి పొజిషన్స్ అవి ఎక్కడ ఉంటే బాగుంటాయో చూసి ముందైతే పొజిషన్ ప్లేస్ చేసుకుంటాను. తర్వాత గ్లూ గన్తో స్టిక్ చేసేసుకుంటాను. ఇలాంటి మోడల్స్ ఇప్పుడు మార్కెట్లో బాగా అవైలబుల్గా ఉంటున్నాయి కదా, సో అవి చూసి నాకు నా దగ్గర ఉన్న వాటితో చేయాలనిపించి ఇలా ట్రై చేస్తున్నాను అన్నమాట. సో ఇదైతే నేను గ్లూ గన్తో స్టిక్ చేసుకుంటున్నాను. గ్లూ గన్తో అయితే బాగా స్టిక్ అయిపోతుంది, అదే ఫెవికాల్తో అయితే నాకు తెలీదు అంత బాగా స్టిక్ అవుతుందో లేదో. అండ్ ఫెవిక్విక్ ఇవన్నీ వేస్తే ఆ పెయింట్ కూడా పోతుందేమో అనిపించి నేను గ్లూ గన్ యూజ్ చేశాను. అండ్ ఇప్పుడైతే లోపల వాటర్ వేసేసుకొని మధ్యలో ఒక గ్లాస్ లాంటిది పెట్టుకున్నాను అన్నమాట స్టాండ్ లాగా. అండ్ దాని చుట్టూ ఫ్లవర్స్తో డెకరేట్ చేసేసుకున్నాను. ఇలా మొత్తం ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నాక పైన ఒకటి ఇలాంటి చిన్న దీపం ఒకటి పెట్టుకున్నాను.
తర్వాత దీన్ని ఒక కార్నర్ కి పెట్టేసుకొని దాని చుట్టూ ఇలాంటి పూలదండ ఒకటి చుట్టేసుకుంటున్నాను. నేను చూపించినట్టే చేయాలనే కాదు, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. నేను ఇది చేసేటప్పుడు నా దగ్గర ఏవైతే పూలు ఆకులు ఉన్నాయో వాటితో నేను ఇలాగా డెకరేట్ చేశానన్నమాట. అండ్ ఇలాంటి ఒక డెకరేషన్ని మన ఇంట్లో ఏదైనా ఒక కార్నర్లో ఇలా దీపావళి అప్పుడు కానీ ఇంకా ఏదైనా మన ఇంట్లో స్పెషల్ అకేషన్స్ అట్లాంటివి జరుగుతున్నప్పుడు ఇలాగ ఒక కార్నర్ డెకరేట్ చేసి పెట్టుకుంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది కదా, ఏమంటారు? సో ఇక్కడ నేనైతే డెకరేట్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడ తమలపాకుల పైన కూడా చిన్న చిన్న దీపాలు అవన్నీ పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఆ పైన చిన్న చిన్న ప్రమిదల్లో కూడా నేను నూనె ఒత్తులు అయితే వేయలేదు, జస్ట్ చిన్న చిన్న క్యాండిల్స్ పెట్టి వెలిగించాను అంతే. సో ఇదన్నమాట మన సెకండ్ డెకరేషన్. ఇప్పుడు మనం ఈ చిన్ని క్యాండిల్ హోల్డర్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చేసుకోవడానికి నేను ఈ సీడీ తీసుకుంటున్నాను. అండ్ దీంతో పాటు ఇది వచ్చేసి గ్లిటర్ షీట్ అన్నమాట. ఇది మనకి స్టేషనరీ షాప్స్లో దొరుకుతుంది. ఈ గ్లిటర్ షీట్ని ఆ సైజ్లో కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే డ్రా చేసుకొని ఎగ్జాక్ట్గా ఆ సైజ్ కట్ చేసేసుకుంటాను. ఇలాగా రౌండ్గా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని సీడీ పైన అతికించేసుకోవాలి. నేనైతే గ్లూగన్తో అతికించుకుంటున్నాను. గ్లూగన్ బదులు ఫెవిక్విక్తో కూడా అతికించుకోవచ్చు. ఫెవిక్పాల్తో అయితే అతుక్కోకపోవచ్చు నాకు తెలిసి. గ్లూగన్ అయితే ఈజీగా అతుక్కుంటుంది. సో గ్లూగన్ యూజ్ చేసి మొత్తం స్టిక్ చేసేసుకున్నాక దీనిపైన మన ఇష్టం వచ్చినట్లు డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న క్యాండిల్ హోల్డర్ పెట్టి చుట్టూ ఫ్లవర్స్తో డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ క్యాండిల్ హోల్డర్ని కూడా దాని చుట్టూ కొంచెం పేపర్ టేప్తో ఈ డిజైన్ టేప్స్ ఉంటాయి కదా అవి అతికించేసుకుంటున్నాను అనమాట దాని చుట్టూ. సో ఇది అతికించేసుకున్నాక కింద మనకి కొంచెం లెంత్ ఎక్కువ వచ్చినా పర్లేదు, దాన్ని కట్ చేసేసుకోవచ్చు అనమాట. అయిపోయింది, దీని చుట్టూ ఇలా అయితే అతికించేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా గ్లిటర్ షీట్ని, దానిపైన అతికించేసుకుంటున్నాను అనమాట. గ్లూగన్తోనే అతికించుకుంటున్నాను. అండ్ దీని చుట్టూ మన ఇష్టం మన దగ్గర ఏ ఉంటే అవి అతికించుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ చిన్న చిన్న పూసలు దండలు ఉంటాయి కదా అలాంటివి కూడా అతికించుకోవచ్చు. అండ్ స్టోన్స్ కూడా అతికించుకోవచ్చు. నా దగ్గర అయితే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, నేనైతే అవి స్టిక్ చేసేసుకుంటున్నాను. అండ్ మీకు కావాలనుకుంటే ఫ్లవర్స్ అండ్ పూసల దండలు కూడా అతికించుకోవచ్చు. ఇలా ఫ్లవర్స్ అండ్ దాని చుట్టూ పూసల దండలు, లేకపోతే స్టోన్స్, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నా చిన్న సైజ్ క్యాండిల్ హోల్డర్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈ వాల్ హ్యాంగింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేనైతే కార్డ్బోర్డ్ని రౌండ్ షేప్లో ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక మామిడాకులు ఉంటాయి కదా వాటిని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టాపిల్ చేసేసుకుంటాను అన్నమాట. చుట్టూ రౌండ్గా స్టాపిల్ చేసేసుకుంటాను. అండ్ ఇక్కడ మనమైతే పిన్స్ కొట్టుకోవడమే బెటరు, ఎందుకంటే మనం గమ్ పెట్టినా ఏది పెట్టినా అవి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా పిన్ చేసేసుకుంటే ఒకే ప్లేస్లో ఉంటాయి. ఇలాగే చుట్టూ పిన్ చేసేసుకుంటాను చూడండి. ఇలాగా మొత్తం ఒక సర్కిల్ అంతా పిన్ చేసేసుకున్నాక లోపల మళ్ళీ చిన్న సైజ్ మామిడాకుల్ని అతికించుకుంటాం. ఈసారి పిన్ చేసుకోము. సో చూస్తున్నారు కదా ఈ సైజ్ మామిడాకుల్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పిన్ చేసేసుకోవాలి. ఈ పిన్ చేసుకున్నవి మనం డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా దాంతో మనము మధ్యలో అతికించేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా డబల్ సైడెడ్ టేప్స్ అయితే స్టిక్ చేసేసుకుంటున్నాను. ఇవి మన ఇష్టం, మనకి ఎక్కడెక్కడ గ్యాప్స్ అయితే లేకుండా చూసుకొని ఇవి అతికించుకొని దానిపైన మనం ఆకులు అతికించేసుకోవాలి. కావాలంటే తర్వాత మళ్ళీ అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకొని అతికించేసుకోవచ్చు. ఇందాక మనము పిన్ చేసి పెట్టుకున్నాం కదా ఆకుల్ని, అవన్నీ ఇక్కడ టేప్ ఎక్కడైతే పెట్టామో అక్కడ ఆ పైన షీట్ తీసేసి పెట్టేసుకోవాలి అంతే. సో చూసారు కదా ఆకులు అనేవి ఇలాగా చుట్టూ అంతా పెట్టేసుకోవాలి. తర్వాత దీని పైన
పూలు అతికించుకోవచ్చు. పూలు అనేవి మన ఇష్టం, మనకి ఏ నచ్చితే ఆ పూలు అతికించుకోవచ్చు. నేనైతే ఈ బంతి పూలు ఉంటాయి కదా, ఇవి అతికించుకుంటున్నాను. ఇది కూడా ఫస్ట్ మనకి ఎక్కడెక్కడ పూలు కావాలనుకుంటున్నామో అవి ముందు ప్లేస్ చేసేసుకొని తర్వాత డైరెక్ట్గా టేప్ పెట్టేసుకొని అతికించేసుకోవచ్చు. ఈ పూలన్నీ అతికించేసుకున్నాక వెనక వైపు డబల్ సైడెడ్ టేప్ పెట్టేసుకొని దాన్ని ఇలా గోడకు అతికించేసుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నమాట నేను చూపించిన కొన్ని దివాళీ డెకరేషన్ ఐడియాస్. ఐ హోప్ మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. అండ్ ఇందులో మీకు ఏది నచ్చిందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సీ యూ సూన్.